ఒకపక్క విశాఖ రైల్వే జోన్ కోసం సమరం సాగుతుండగా మరోవైపు వాల్తేర్ రైల్వే డివిజన్ కొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. ఇప్పటికే దేశంలో అధిక ఆదాయం ఆర్జించే రైల్వే డివిజన్ గా పేరు పొందిన వాల్తేర్ తాజాగా 7 కోట్ల రూపాయల ఆదాయాన్ని దాటి మరో రికార్డు సృష్టించింది. సాగర నగరం విశాఖపట్నానికి మకుటాయమానంగా నిలుస్తోంది వాల్తేర్ రైల్వే డివిజన్. యావత్ భారతదేశంలోనే అధిక ఆదాయం పొందే రైల్వే డివిజన్ గా పేరు పొందిన వాల్తేర్ డివిజన్ గత ఏడాది 6,456 కోట్లకు పైగా ఆదాయం సంపాదించింది. అయితే ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టి 7,155 కోట్ల రూపాయలు సాధించింది. ఈ ఆర్జనలో సరుకు రవాణా వాటాయే 6,515 కోట్ల రూపాయలు ఉండడం విశేషం. వాల్తేర్ డివిజన్ పరిధిలో సాధించిన అవార్డుల గురించి విశాఖ రైల్వే డిఆర్ఎం ముకుల్ శరణ్ మాధుర్ వివరించారు. 35 మిలియన్ల ప్రయాణికులు ఈ డివిజన్ పరిధిలో టికెట్లు కొని ప్రయాణించగా సుమారు 536 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు. డివిజన్ ఆపరేటింగ్ రేషియో సైతం 35:28గా ఉందని, ఇది ఓ రికార్డని ఆయన తెలిపారు. కోరాపుట్కు బెస్ట్ మైనర్ క్లీన్ స్టేషన్ అవార్డు లభించిందని ఆయన తెలిపారు. The main focus, as I would say, why it was a satisfying year was a lot of focus on the building of infrastructure, and that had paid us a dividend. If you look at, we had commissioned roughly around 48 kilometers of double line. We commissioned two intermediate block signal, which is IBS, on the Raigada line. Adevidhanga, mechanical engineering sakaku, పర్సనల్ శాఖకు ఉత్తమ పనితీరు అవార్డు లభించినట్లు మాధుర్ తెలిపారు. సిగ్నల్ టెలికాం విభాగానికి ఎఫిషియన్సీ అవార్డు లభించడమే కాక సేఫ్టీ, సెక్యూరిటీ, స్పోర్ట్స్ అవార్డులు సాధించినట్లు తెలిపారు. ఓవరాల్ ఎఫిషియన్సీ షీల్డ్ సాధించామని, ఇందుకు కారకులైన ఉద్యోగులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. జోన్ కోసం ఆరాటపడుతూ ఉత్తరాంధ్ర వాసులు ఓవైపు పోరాటాలు సాగిస్తుండగా వాల్తేర్ డివిజన్ అవార్డుల మీద అవార్డులు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది.